Namaste. Mera naam Yukari hai. Yeah, I love India. Yeah, when I was young, I traveled in all of the India. Yeah, okay. So exciting for me. Yeah. Thank you very much. Arigato gozaimasu. హాయ్ అండి, నేను మీ శౌర్య. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు కరెంట్లీ మేము ఉన్నది నాగసాకిలో. మీరు వినే ఉంటారు హిరోషిమా నాగసాకి. సో ఆ నాగసాకిలోనే ఉన్నాం ఇప్పుడు. అండ్ ఇవాళ మన జపాన్ హిస్టరీలోనే కాకుండా వరల్డ్ హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ డే. నాగసాకిలో అటామిక్ బాంబ్ పేలింది. యుఎస్ వాళ్ళు అటామిక్ బాంబ్ నాగసాకిలో వేసింది ఈ రోజే 1945లో. సో మేము కావాలని ఈరోజు రావాలని ప్లాన్ చేసుకున్నాం నాగసాకికి. ఇవాళ అటామిక్ బాంబ్ డే నాగసాకిలో. సో ఓనర్ ఏమన్నారంటే 11:02కి, మార్నింగ్ 11:02కి, ఇంకొక 5 మినిట్స్ ఉంది ఎగ్జాక్ట్గా, 10:57 అయింది ఇప్పుడు. సో 11:02కి ఆ టైంలో అటామిక్ బాంబ్ నాగసాకిలో బ్లాస్ట్ అయింది. సో 11:02కి ఐ థింక్ ఒక బెల్ లాగా సౌండ్ వస్తుంది అందరికీ సిటీలో. అప్పుడు 1 మినిట్ మనం పీస్ పాటించాలి, మౌనం వహించాలి. 1 మినిట్ అటామిక్ బాంబ్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కోసం శ్రద్ధాంజలి ఘటించాలి. మేము రాత్రి ఉన్న హోటల్ జపనీస్ స్టైల్ హోటల్ ఇది. పైన మేము ఉన్నాము, కింద కామన్ రూమ్ ఇదంతా. అండ్ ఇక్కడ ఓనర్స్ ఉంటారు. సో ఇక్కడ చూసినట్లయితే హ్యావ్ యూ బీన్ టు సౌత్ ఇండియా? కేరళ. ఓకే. మిస్ ఫ్రమ్ హైదరాబాద్. సో అదండి, మేము స్టే చేసిన హోటల్ కగామియా. ఒకసారి కగామియాకి వెళ్ళి దారి చూపిస్తాను ఎంత వింతగా ఉంటుందో. చాలా కొండల మీద ఉంది కగామియా అనే అనే హోటల్. ఇక్కడ చూసినట్లయితే పైనంతా కొండలు, ఇటు మొత్తం మనకు విజయవాడలో ఉండే కొండల ఫీలింగ్ వస్తుంది నాకు ఇక్కడ. అండ్ చూద్దాం దారి అంతా ఎట్లా ఉందో. స్టోరీ గేట్స్ ఉన్నాయి అన్నీ. సో ఇప్పుడు కిందకి వెళ్ళాలి. ఈ దారి చూడండి అసలు ఎట్లా ఉందో. ఈ పైన హోటల్ కట్టారు. ఇక్కడ అంతా కాలువ. ఈ ఏరియా అక్కడ ట్రామ్స్ ఆగున్నాయి. ట్రామ్ డిపో ఇది. సో ఎండ్ స్టాప్ ఇది ట్రామ్కి. సో ఒక విధంగా చెప్పాలంటే నాగసాకి ఎండలో ఉన్నాము. అండ్ ట్రామ్ మీద ఏం రాస్తుందంటే హోతారు జయ అని ఉంది. సో ఈ ప్లేస్ పేరు హోతారు జయ, ఎండ్ డెస్టినేషన్ ఇది. సో ఇటువైపు చూడండి, ఇటువైపు శ్మశానం ఉందండి. సో ఇట్లా ఉంటుంది. నేను దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు ఇంత దగ్గర నుంచి. నిన్న ఇక్కడే మేము దిగాము ట్రైన్, ట్రామ్ దిగి ఇక్కడి నుంచే నడుచుకుంటూ వచ్చాము రాత్రి. సో మాకు చీకటి కదా, మాకు తెలియలేదు ఎట్లా ఉందో రోడ్డు అంతా. ఇప్పుడే చూస్తున్నాము ఎట్లా ఉందో. ఇక్కడ చూడండి అండి అవన్నీ కొండలు మనకు పైన. చాలా హిల్లీ ఏరియా నాగసాకి అంతా. ఇప్పుడు మేము ట్రామ్ స్టేషన్లో ఉన్నాం నాగసాకిలో. ఒకసారి చుట్టూ చూపిస్తాను ఎట్లా ఉందో. సో ఇది చిన్న షెడ్ ఇక్కడ. ఇదంతా ట్రామ్ స్టేషన్. అట్నుంచి ట్రామ్ వస్తుంది మాకు, మేము ఇటువైపు వెళ్ళాలి. సో అదే వెయిట్ చేస్తున్నాం ట్రామ్ కోసం. ఇషి బాషికి వెళ్తుంది ట్రామ్. ఫ్లాగ్ ఉంది, ఫుట్బాల్ టీమ్ నాగసాకి యొక్క జెండా ఇది. సో ఇదండి మేము ఎక్కాల్సిన రెడ్ ట్రామ్ ఇది. అండ్ చూడండి ఒకదానికొకటి ఎదురుగుండా ఆగాయి. సో మేము ఎక్కాల్సింది ఇందులోకి. చూద్దాం ఎట్లా ఉందో. సో ఇదంతా డ్రైవర్ ఏరియా. సో మనకి బస్ స్టాప్ నుంచి ఒక 5 మినిట్స్ వాక్లోనే అటామిక్ బాంబ్ మ్యూజియం ఉందండి ఇక్కడ నాగసాకిలో. సో ఇక్కడ బోర్డు చూస్తే
నాగసాకి అటామిక్ బాంబ్ మ్యూజియం, పీస్ మెమోరియల్ హాల్, నాగసాకి అటామిక్ బాంబ్ మ్యూజియం.5:30 వరకే మనకి ఎంట్రీ. అడల్ట్స్కి 200 yen. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం మ్యూజియం లోపలికి. సో అక్కడ చూసినట్లయితే మంచి ఆర్ట్ తయారు చేస్తున్నారు కింద క్రాఫ్ట్ పేపర్స్ తోటి. ఇప్పుడే అటామిక్ బాంబ్ మ్యూజియం నుంచి బయటకు వచ్చామండి. ఇవాళ అటామిక్ బాంబ్ డే కాబట్టి ఎంట్రీ ఫ్రీ. ఇవాళ నాగసాకిలోనే ఇప్పటివరకు ద లాస్ట్ అటామిక్ బాంబ్ పేలింది. దాని తర్వాత అటామిక్ బాంబ్స్ని ఆపేశారు. అంటే చాలా పెద్ద డిస్ట్రక్షన్ జరిగింది నాగసాకిలో, చాలా పెద్ద డిస్ట్రక్షన్. అసలు స్టోరీ ఏంటంటే, మీ ఎవరికి తెలియని స్టోరీ ఏంటంటే, నాగసాకి అసలు అటామిక్ బాంబ్ లిస్టింగ్లోనే లేదు. అటామిక్ బాంబ్ లిస్టింగ్లో ఉన్నది క్యోతో, హిరోషిమా, కొకురా, ఈ మూడు సిటీస్ని టార్గెట్ చేశారు బాగా. తర్వాత క్యూతోనే లిస్టులో నుంచి తీసేశారు. అసలు ఫస్ట్ టార్గెట్ క్యూతోనే. ఎందుకు తీసేశారంటే, క్యూతో కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ జపాన్. అంటే క్యూతోలో ఉన్న టెంపుల్స్, యూనివర్సిటీస్, స్కాలర్స్, సో అంత కల్చర్ ఉన్న సిటీని నాశనం చేస్తే జపనీస్ కల్చరే అంతమైపోద్దన్న భయంతో క్యూతోని లిస్టులో నుంచి తీసేశారు. నెక్స్ట్ ప్లేస్లో కొకురా అనే సిటీ ఉంది. ఈ కొకురా ఎక్కడో కాదు, నాగసాకి నుంచి ఒక 100 kilometers దూరంలోనే కొకురా ఉంది. సో ఈ కొకురాని ఎందుకు టార్గెట్ చేశారంటే, కొకురాలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, సీ పోర్ట్ కూడా ఉంది, అండ్ నేవల్ బేసెస్ కూడా ఉన్నాయి, జపాన్ యొక్క నేవల్ బేసెస్. సో అందుకని కొకురా సెకండ్ టార్గెట్. August 9, 1945 అర్ధరాత్రి 2:00 వాళ్ళు కొకురాలో బాంబ్ బ్లాస్ట్ చేయాలి. కానీ ఆ రోజు ఏమైందంటే, మొత్తం మేఘాలు, క్లౌడ్స్ ఉండటం వల్ల చాలా ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కనిపించలేదు సరిగ్గా టార్గెట్ కొకురాలో ఎక్కడ ఎగ్జాక్ట్గా వెయ్యాలో అతనికి తెలియలేదు. కాబట్టి అతను రిటర్న్ వచ్చేసారు వెనక్కి. సో ఇక్కడ 3 targets పెట్టారు. ఒకటి కొకురా, అది ప్రైమరీ టార్గెట్. సెకండ్ టార్గెట్ నాగసాకి, అండ్ థర్డ్ది ఒకినావా. కుకురా మిస్ అయిపోయింది, ఎందుకంటే క్లౌడ్స్ ఉన్నాయి, మబ్బు మబ్బుగా ఉంది కాబట్టి ఆ పైలట్కి కనిపించలేదు సరిగ్గా ఎక్కడ బాంబు వేయాలో. నెక్స్ట్ సెకండరీ టార్గెట్ నాగసాకికి వచ్చారు. ఇది జస్ట్ 100 kilometers దూరంలోనే ఉన్న రెండు సిటీలు కాబట్టి నాగసాకిలో క్లైమేట్ కూడా ఆ రోజు అట్లానే ఉంది, మొత్తం మబ్బులు ఉన్నాయి. సో పైలట్ కూడా 3rd target వైపు వెళ్ళబోయారు ఒకినావా. ఒకినావా అనేది చాలా మంచి ఐలాండ్ ఇక్కడ. సో ఒకినావా మీద 3rd target ప్లాన్ చేశారు. సో ఒకినావాకి వెళ్తుండగా ఆ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో, నాగసాకిలోని మేఘాలు కొంచెం జరిగి అతనికి కొంచెం సిటీ కనిపించింది పైనుంచి, మేఘాలు తప్పిపోయి. సో సిటీ కనిపించింది కాబట్టి అతను మళ్ళీ నాగసాకి మీదకి వచ్చి అక్కడ ఎక్కడైతే వాళ్ళు టార్గెట్ ప్లాన్ చేశారో ఆ టార్గెట్లోనే అటామిక్ బాంబ్ వేయటం జరిగింది. సో నాగసాకి కూడా మిస్ అయ్యేదే, కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు మేఘాలు లాస్ట్ మూమెంట్లో తప్పుకోవటం వల్ల నాగసాకి మీద ఫైనల్గా బాంబ్ వేసేశారు. సో ఇది అసలు నాగసాకి యొక్క స్టోరీ. మన ఎవ్వరికి తెలియని బాంబింగ్ స్టోరీ ఇది. అయితే ఈ నాగసాకిలో వేసిన బాంబ్ ఎంత స్ట్రాంగ్ అంటే, హిరోషిమాలో పేలిన న్యూక్లియర్ బాంబ్ కంటే 2500 times ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న బాంబ్ని ప్లాన్ చేశారు నాగసాకి మీద వేయటానికి. కానీ 2500 times ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న బాంబ్ వేస్తే మొత్తం నాగసాకియే కాదు, మొత్తం ప్రపంచమే కూలిపోద్ది, నాశనం అయిపోద్ది అన్న భయంతో కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉన్న బాంబు వేశారు. కానీ హిరోషిమాలో వేసిన బాంబ్ కంటే ఇది చాలా పవర్ఫుల్ బాంబు. ఇది హిరోషిమాలో యురేనియం కెమికల్ యూజ్ చేశారు, యురేనియం. కానీ ఇక్కడ మనకి నాగసాకిలో వేసిన బాంబులో ప్లూటోనియం వేశారు, ప్లూటోనియం. సో ఈ బాంబు పేరు ఏదైతే ఉందో, ఈ బాంబు పేరు ఫ్యాట్ బాయ్, ఆ యాటమ్ బాంబు పేరు. సో ఆ ఫ్యాట్ బాయ్ వేశారు. అసలు చెప్పాలంటే మొత్తం నాగసాకి మొత్తం ఎట్లా అంటే, నాగసాకి మొత్తం కూలిపోవాలి, దెబ్బకి నాశనం అయిపోవాలి, అట్లాగే అయ్యింది. కానీ అదృష్టం ఏంటంటే, వెనకాల ఉన్న పర్వతాలు ఉన్నాయి చూడండి, ఆ పర్వతాలు ఇక్కడే కాదు, మొత్తం 360 degrees ఉన్నాయి నాగసాకికి చుట్టూ, పర్వతాలే నాగసాకి చుట్టూ.
సో ఏమైందంటే బాంబు పేలినప్పుడు ఆ పర్వతాలు ఉండటం వల్ల ఆ బాంబు పేలిన తర్వాత స్ప్రెడ్ ఏదైతే ఉందో అది పర్వతాలు ఉండటం వల్ల ఆగిపోయింది. ఆ స్ప్రెడ్ అనేది పర్వతాలు దాటి వెళ్ళలేదు, తక్కువ వెళ్ళింది. ఆ పర్వతాలు లేకపోయి ఉంటే ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ డిస్ట్రక్షన్ అయ్యేదన్నమాట నాగసాకి ఏరియా మొత్తం. నాగసాకి చుట్టుపక్కల అన్ని సిటీస్ పోయేవి, కానీ పర్వతాలు ఉండటం వల్ల మనకి డిస్ట్రక్షన్ అంటే తగ్గింది నాగసాకిలో. సో అది మనకి నాగసాకి యొక్క అటామిక్ బాంబ్ స్టోరీ. నేను అదే మ్యూజియంలో చదువుతూ ఉన్నాను, ఎక్కడ ఏమి జరిగింది, ఎంత నష్టం చూశారు నాగసాకి సిటీ వాళ్ళు అని. వీళ్ళ మెయిన్ టార్గెట్ అంటే నాగసాకిలోనే మిత్సుబిషి. మీరు మిత్సుబిషి అనే కంపెనీ వినే ఉంటారు, జపనీస్ కంపెనీ. మిత్సుబిషి కార్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి, చాలా పాపులర్ కంపెనీ జపాన్లో. సో మిత్సుబిషి అనే చాలా ఓల్డ్ కంపెనీ. ఆ వార్ టైంలో మనకి 1940s టైంలో మిత్సుబిషి వాళ్ళు ఆర్మీకి సంబంధించిన మెటీరియల్స్ తయారు చేసేవాళ్ళు, వెపన్స్ కానీ ట్యాంకర్స్ కానీ ఇట్లాంటివి తయారు చేసేవాళ్ళు. సో వీళ్ళ మెయిన్ టార్గెట్ యుఎస్ వాళ్ళది మిత్సుబిషి ఫ్యాక్టరీస్ని కూల్చేయటం, అది ఎగ్జాక్ట్ టార్గెట్ వీళ్ళకి. అట్లానే చేశారు, మిత్సుబిషి ఫ్యాక్టరీస్ మీదే వేశారు బాంబ్ని. ఇక్కడ నాగసాకి పీస్ మెమోరియల్ హాల్ ఫర్ ది అటామిక్ బాంబ్ విక్టిమ్స్ అంట. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇది ఎంట్రన్స్. ఫౌంటైన్ ఉంది ఇటువైపు అంతా. ఓకే, ఇక్కడ చూడండి, ద హైపో సెంటర్ ఆఫ్ ది అటామిక్ బాంబింగ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 250 meters ఫ్రమ్ దిస్ పాయింట్. అంటే ఈ పాయింట్ నుంచి 250 meters రేడియస్లోనే ఈ బాంబ్ పేలింది. సో అప్రాక్సిమేట్లీ 250 meters అంటే చుట్టుపక్కల ఎక్కడన్నా అవ్వచ్చు అది హైపో సెంటర్, కానీ 250 meters ఈ పాయింట్ నుంచి హైపో సెంటర్. మీకు కనిపిస్తుంది వాళ్ళకి తెలియట్లేదు కానీ ఇదిగోండి వైట్ కలర్ డాట్స్, అవి చిన్న చిన్నవి. అవేంటంటే లైట్స్, ఇట్లాంటి చిన్న ఇక్కడ వైట్ కలర్ డాట్ ఉంది, ఇట్లాంటి చిన్న చిన్న వైట్ కలర్ డాట్స్ 70,000 dots ఉన్నాయి ఇక్కడ. 70,000 lights. సో ఇక్కడ ఇచ్చారు 70,000 people చనిపోయారు వాళ్ళకి గుర్తుగా 70,000 lights వెలిగిస్తారంట రాత్రి. ఇదిగోంటే ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది మనకి రాత్రి, చూడండి ఇవన్నీ చిన్న చిన్న లైట్స్, ఇవన్నీ 70,000 lights అండ్ ఇది హాల్. సో కింద మెమోరియల్ హాల్లో చాలామంది విక్టిమ్స్ యొక్క స్టోరీస్ ఒక వీడియోలాగా ప్లే చేస్తున్నారు. ఆ రోజు 1945 August 9th రోజు ఎట్లా ఉంది అని చాలామంది ఎవరైతే ఉన్నారో, చాలా స్టోరీస్ ఉన్నాయి అందులో. అయితే ఒక స్టోరీ నాకు చాలా చాలా బాధ అనిపించింది, అదేంటంటే ఇది ఒక వాళ్ళ అమ్మ, ఒక వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మ చెప్తున్నారన్నమాట ఈ స్టోరీ. వాళ్ళ కూతురు 17 years తనకి, నాగసాకి యూనివర్సిటీలో నర్సింగ్ స్టూడెంట్. సో ఆగస్ట్, వాళ్ళ అమ్మ వేరే చోటు ఉంటారు. సో August 9th రోజు బాంబింగ్ అయింది. సో August 10th రోజు వాళ్ళ అమ్మ నాగసాకికి వచ్చి వాళ్ళ కూతురు కోసం వచ్చింది. తను ఎట్లా ఉంది, తను బాగుందా లేదా, ఎలా ఉంది, అసలు ఏమైనా జరిగిందా తనకని అని చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చారు నాగసాకికి. August 10th రోజు ఏం జరిగిందంటే అక్కడ తను వెంటనే నాగసాకి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళారు, ఎక్కడైతే వాళ్ళ కూతురు నర్సుగా పనిచేస్తుందో. సో నాగసాకి యూనివర్సిటీ దగ్గర ఏమైందంటే ఆ యూనివర్సిటీ మెట్ల దగ్గర 2 వేళ్ళు, చేతి వేళ్ళు వాళ్ళ కూతురు అని గమనించి, అంటే సెగ్రిగేట్ చేసినట్టున్నారు అందరు ఎవరెవరు అని. సో 2 వేళ్ళు వాళ్ళ కూతురువి పేపర్లో చుట్టి తనకిచ్చారు, ఇదిగోండి మీ కూతురు యొక్క ఆఖరిగా మిగిలిన పార్ట్స్ ఇవే బాడీలో, ఈ 2 వేళ్ళు అని ఇచ్చారు వాళ్ళ అమ్మకి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరమైన బ్లాస్ట్ జరిగిందో. అంతేకాకుండా ఎప్పుడైతే బాంబ్ పేలిందో అక్కడ అక్కడ అటాక్ అయిన జనాలంతా వితిన్ సెకండ్స్లో ఆవిరైపోయారంట. అంటే వాళ్ళ శరీరం కాలిపోయి ఆవిరైపోయిందంట ఆ న్యూక్లియర్ బాంబ్ యొక్క ఎఫెక్ట్, ప్లూటోనియం కెమికల్ వల్ల. ఇది ఎప్పుడు జరిగిందంటే 1945 జరిగింది. అంటే ఇప్పటి నుంచి ఒక 75 years ముందు, 75 years ముందే ఇంత ఇంత పవర్ఫుల్ అటామిక్ బాంబుని తయారు చేశారంటే, ఇప్పుడున్న టెక్నాలజీకి అటామిక్ బాంబ్ వస్తే నాకు తెలిసి ఎర్త్ కాదు కదా వేరే ప్లానెట్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి అనిపిస్తుంది, అంత పవర్ ఉంది ఇప్పుడు అటామిక్ బాంబ్కి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఎగ్జాక్ట్గా అటామిక్ బాంబ్ హైపో సెంటర్ దగ్గర ఉన్నాము, ఇటు నుంచి 80 meters. సో ఇక్కడ చూడండి మొత్తం పార్క్ ఇది,
ఈ పార్క్ హైపో సెంటర్ పార్క్ అండ్ అక్కడ మనకి అటామిక్ బాంబ్ మ్యూజియం ఉంది. ఒకసారి చూద్దాం హైపో సెంటర్ పార్క్లో ఏముందో. హైపో సెంటర్ అంటే ఎగ్జాక్ట్గా ఆ బాంబ్ ఎక్కడ పేలిందో ఆ పాయింట్ని హైపో సెంటర్ అంటారు. ఆ సెంటర్ పడిన తర్వాత నుంచి ఆ బాంబ్ అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చుట్టూ. సో ఇప్పుడు హైపో సెంటర్ పార్క్లో ఉన్నాము. ఇక్కడ నా వెనకాల ఒక స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ మీద జస్ట్ నేమ్ ఇదిగోండి 11-2 మార్నింగ్ 11-2కి పేలింది 1945 ఆగస్ట్ 9th. సో 11-2 సో ఇవాళ అటామిక్ బాంబ్ డే. సో ఇదే రోజు 76 ఇయర్స్ తర్వాత మేము ఇక్కడ ఉన్నాము. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడే అండి, ఇదే పాయింట్ దగ్గర అటామిక్ బాంబ్ పేలింది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఫ్లవర్స్ పెట్టారు, పైన వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్. వాటర్ బాటిల్స్ ఎందుకు పెట్టారంటే ఆ రోజు బాంబు పడి ఆ వేడికి దాహానికి చనిపోయారు చాలామంది, అందుకనే మంచినీళ్ళు బాటిల్స్ పెట్టారు. ఒకసారి చుట్టూ చూద్దాం ఎట్లా ఉందో. ఇక్కడ గుర్తుగా కట్టారనుకుంటా ఇవన్నీ. సో ఈ టూమ్ అండి, ఇదే టూమ్ ఇక్కడే. అక్కడ చూసినట్లయితే స్టాచ్యూ దగ్గర 189,163 అని ఉంది. అంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఈ అటామిక్ బాంబ్ వల్ల, అంటే 190,000 మంది ఒక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అటాక్ అయ్యారు, ఎఫెక్ట్ అయ్యారు ఈ అటామిక్ బాంబ్ వల్ల. సో ఇది మనకి మొత్తం హైపో సెంటర్ పార్క్ ఇదంతా. ఇది చూడొచ్చండి అటామిక్ బాంబ్ పేలిన రోజు. ఇదే స్తంభం ఇక్కడ ఉంది, ఇది మిగిలింది ఇక్కడ. కానీ చుట్టుపక్కల చూస్తే మొత్తం ధ్వంసం అయిపోయినాయి అన్నమాట ఇల్లులు. సో ఇప్పుడు మనం హైపో సెంటర్ పార్క్ నుంచి పీస్ మెమోరియల్ పార్క్ వెళ్తున్నాము. అది ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. మనకి హిరోషిమాలో కూడా చూసారు మీరు పీస్ మెమోరియల్ పార్క్, అదేవిధంగా నాగసాకిలో కూడా పీస్ మెమోరియల్ పార్క్ ఉంది మనకి ఇక్కడే. సో ఫైనల్గా మనం పీస్ మెమోరియల్ పార్క్ దగ్గరికి వెళ్ళి మొత్తం వెళ్తే మొత్తం మన ట్రిప్ కంప్లీట్ అవుతుంది నాగసాకిది. అక్కడ ముందు మనకి హైపో సెంటర్ పార్క్ ఉంది, అండ్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి పీస్ మెమోరియల్ పార్క్ ఉంది అటు. సో అదండి, ఎస్కలేటర్ తీసుకుని మనం కింద నుంచి ఇంత పైకి వచ్చాము ఆల్మోస్ట్ కొండ మీదకి. అండ్ ఇక్కడ చూస్తే ఒక ఫౌంటైన్ ఉంది మనకి. ఇక్కడ కడుతున్నారు, ఇది గుర్తుగా కడుతున్నారు ఇవి. సో ఇది ద పీస్ స్టాచ్యూ. ఈ పీస్ స్టాచ్యూ ఏంటో చూద్దాం. టెన్ మీటర్ బ్రాంజ్ స్టాచ్యూ ఇది, డిజైన్ బై. సో ఇదండి ద నాగసాకి స్టాచ్యూ ఆఫ్ పీస్. సో మీరు చూసినట్లయితే ఆ పైకి ఏదైతే చేయి చూపిస్తుందో రైట్ హ్యాండ్, దాని అర్థం ఏంటంటే అటామిక్ బాంబ్స్ ఎంత భయంకరమో చూపించడానికి ఆ పైన వేలు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ మనకి ఏం సింబలైజ్ చేస్తుందంటే అందరూ సమానంగా పీస్ఫుల్గా ఉండాలని దాని అర్థం. సో ఇది నాగసాకి సింబల్ ఆఫ్ పీస్ అండి. మనకు ఒకసారి చుట్టూ చూపిస్తాను ఎట్లా ఉందో. అక్కడ అందరూ ప్రే చేస్తున్నారు. సో ఇదండి మొత్తం పీస్ మెమోరియల్ పార్క్ నాగసాకిలో. మనం చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ అన్నీ చూసేసాము, ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ చూడటానికి. మనం పీస్ మ్యూజియం చూసాము, మెమోరియల్ పార్క్ చూసాము, హైపో సెంటర్ పార్క్ చూసాము. సో మీకు ఈ నాగసాకి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మనం చూసారు కదా ఎంత డిస్ట్రక్షన్ అయిందో అటామిక్ బాంబ్ వల్ల.
మనం కూడా ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా మళ్ళీ న్యూక్లియర్ బాంబ్ యొక్క అవసరం మళ్ళీ పడకుండా ఉండేలాగా మనం ముందుకు సాగుదాం అందరం కలిసి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.